వెల్కమ్ టు సూపర్ఫాస్ట్ 50. కుండపోత వర్షానికి మహబూబాబాద్ జిల్లా రహదారులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు, కట్టలపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. చెరువులకు గండ్లు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాంతాలు, గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా కనుచూపు మేరలో వరద నీరు కనిపిస్తోంది. మహబూబాబాద్ నుంచి నలువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పట్టణవాసులు జలకళను చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. రైళ్లను దారి మళ్లించి విజయవాడ వయా నల్గొండ మీదుగా హైదరాబాద్ కు నడిపించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను జేసీబీల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాళ్లపూసలపల్లి ఇంటికన్నే రైల్వే స్టేషన్ సమీపంలో వరద ప్రవాహానికి రైలు పట్టాలపై కంకర కొట్టుకుపోయి పట్టాలు గాల్లో వేలాడుతున్నాయి. అధికారులు మరమ్మతులు ముమ్మరంగా చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా వరద ఉధృతి కొనసాగుతోంది. రాళ్లవాగు వరద ఉధృతికి డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వ్యాన్లో ప్రయాణిస్తున్న ఐదుగురు వరదలో చిక్కుకున్నారు. కాపాడాలంటూ వ్యాన్ పైకి ఎక్కి కేకలు వేస్తున్నారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చిత్తడిగా మారిపోయాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. డ్రైనేజీల నుంచి వర్షం నీరు రోడ్లపైకి ప్రవహించింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పెద్దపల్లిలోని రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రంగంపల్లిలోని ఆర్టీఓ కార్యాలయం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల కొత్తపల్లికి వెళ్లే మార్గ మధ్యలో వాగు పొంగి ప్రవహిస్తోంది. కునారం గ్రామ చెరువులో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన గోస్కుల కుమార్ గా గుర్తించారు. మరో ముగ్గురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణ నయాగరగా పేరుగాంచిన బొగత జలపాతానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం స్థాయికి మించి ప్రవహిస్తోంది. దీంతో బొగత జలపాతం సందర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు ఫారెస్ట్ అధికారులు. పర్యాటకులు ఎవరు కూడా బొగత జలపాతాన్ని వీక్షించడానికి రాకూడదంటూ ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు తగ్గేంత వరకు జలపాతం వద్దకు రాకూడదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పర్యాటకులు ఎవరు వెళ్లకుండా భారీ గేట్లను ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలోని మున్నేరువాగు మహా ఉగ్రరూపం దాలుస్తూ ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. కరుణగిరి బ్రిడ్జ్ సమీపంలో 40 మందికి పైగా వరదల్లో చిక్కుకున్నారు. 5 గంటలకు పైగా వరద ఉధృతితో ఎటు వెళ్లలేని స్థితిలో ఉన్నారు. ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. రాజీవ్ గృహకల్ప, వికలాంగుల కాలనీని వరద ముంచెత్తింది. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి తుమ్మల పరిస్థితిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు కీలక సూచనలు చేశారు. ఎంపీ రఘురామరెడ్డితో కలిసి ఆయన మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు. వరద సహాయక చర్యల కోసం విశాఖ, హైదరాబాద్ నుంచి హెలికాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించినట్లుగా భట్టి విక్రమార్క తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని పల్లి కాలనీలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయక చర్యలు అందించాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురవడంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెరువులకు గండి పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి బైక్పై పర్యటించారు. నాయకంగూడెం వద్ద పాలేరు రిజర్వాయర్ నిండి అలుగు పారుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం హట్యాతండా వద్ద వరద ఉధృతికి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడడంతో దాన్ని పూడ్చాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై అధికారులతో మాట్లాడారు. మరో 2 రోజుల పాటు వర్షాలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. కల్వకుర్తి పట్టణంలో భారీ వర్షాలకు పలు కాలనీల్లో వర్షపు నీరు చేరి రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వర్షాలకు వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు వాపోతున్నారు. పురాతనమైన ఇళ్లు కూలిపోయాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గత 2 రోజుల నుంచి వర్షం దంచుకొడుతోంది. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ఖమ్మం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువ తగ్గి గ్రామంలోకి వరద నీరు ప్రవహిస్తోంది.
పంట పొలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. గ్రామంలోకి వరద ఉధృతి పెరగడంతో గ్రామస్తులు ఊరు ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం భారతి పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న కాలువలో రెండు కార్లు కొట్టుకొచ్చాయి. గాంధీనగర్ కి చెందిన నాగం రవి అనే వ్యక్తి కారులో కొట్టుకుపోయి మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద నీరు భారీగా చేరుతోంది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. మూసీ నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారంబాగ్ వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉధృతి ఇలాగే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఆదివాసుల జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే జలపాతాలు ఎన్నో ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు జాలువారుతున్నాయి. బాహుబలి జలపాతంగా పేరొందిన తిరియాని మండలం మిట్టే జలపాతం, చింతల మాదర, వాంకిడి మండలం, బుగ్గ, కెరమెరి మండలం, బాబేజురి, కల్లెగాం ఇలా ప్రకృతి సహజంగా వర్షాలకు జలకళను సంతరించే జలపాతాలెన్నో పర్యాటకుల మదిని దోచేస్తున్నాయి. ముఖ్యంగా చింతల మాదర జలపాతం, గుండాల జలపాతాలు పరవళ్లు తొక్కుతూ జల సవడి చేస్తున్నాయి. చింతల మాదర జలపాతం అడవుల్లో పాల నురగల్లాంటి నీటిధారలు, గుండాల జలపాతం నింగి నుంచి నేలకు జారుతున్న జలధారను చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. జలపాతంలో కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ జలపాతాల దగ్గర ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని కనీస సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. బింగల్ మండలంలోని బడా బింగిల్ సింగడి చెరువు మత్తడి దూకుతోంది. ఇక మండోరాలోని పెద్ద చెరువు నుండి నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. సిద్దపల్లిలోని చెరువు అలుగుపారుతోంది. మోర్తన్ మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి కంటోన్మెంట్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వాటర్ స్టాక్ అవుతున్న ప్రాంతాలను డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలు పరిశీలిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులు, కలెక్టర్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, రాజనరసింహ, తుమ్మల, జూపల్లితో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని, పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ ఆఫీస్కు పంపించాలని తెలిపారు. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సాయం కోసం చర్యలు చేపట్టాలన్న సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. 24 గంటలు అలర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు భాగం కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ప్రజలు వరద పరిస్థితుల్లో సెల్ఫీల పేరుతో ఇబ్బందులకు గురి కావద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విజ్ఞప్తి చేశారు. వాగులు, నదులు పొంగి పొర్లుతుంటే పలు చోట్ల ప్రజలు వంతెనలెక్కి చూడడం, సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్లిష్ట సమయాల్లో ఎక్కడైనా బ్రిడ్జ్ వంతెన కొట్టకపోతే జరిగే ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ విధమైన సంఘటనలు అక్కడక్కడ ఎదురవుతున్నాయని, దయచేసి వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లొద్దని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో సుమారు 110 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. భారీ వరదలతో కొండ ప్రాంతాల్లో ప్రజలు చిక్కుకున్నారు. ప్రకాశ్నగర్ గుట్టపై 9 మంది, అజ్మీరా తండా గుట్టపైన 68 మంది, బిల్డింగులపైన 42 మంది చిక్కుకున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు తాజా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి బండి సంజయ్ తీసుకెళ్లారు. తెలంగాణలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ను అమిత్ షా ఆదేశించారు. చెన్నై, వైజాగ్, అసోం నుంచి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు షా పంపారు. తెలంగాణకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు బండి సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. ఉప్పల్ వరంగల్ హైవేపై భారీగా వరద నీరు నిలవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మేడిపల్లి వద్ద రోడ్డుపై మోకాల లోతు నీరు నిలిచాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి కంటోన్మెంట్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల రోడ్లు జలమయమయ్యాయి. వాటర్ స్టాక్ అవుతున్న ప్రాంతాలను డిఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ బృందాలు పరిశీలిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు. హైదరాబాద్ బోయిన్పల్లి, ఎస్ఆర్ నగర్లో వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ పోల్స్ పైన చెట్లు పడడంతో వైర్లు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్డుకి అడ్డంగా చెట్లు వైర్లు పడి ఉండడంతో రోడ్లను కాలనీవాసులు బ్లాక్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షానికి మూసీ నది వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద ఉధృతంగా ప్రవహిస్తున్న పరిసరాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. తర్నికల్ కాజ్వే వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించి బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎ నాగార్జున, తహసీల్దార్ ఇబ్రహీం జేసీబీ సహాయంతో పనులు చేయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొళ్ల పడకల్లోనే పతేసాగర్ చెరువు నిండి పొంగి పొర్లుతోంది. అత్యవసరమైతే కానీ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామం వద్ద రామసముద్రం చెరువు అమ్మాపురం దగ్గర పెద్ద చెరువు అలుగుపోతోంది. తొర్రూరు, నర్సంపేట, తొర్రూరు, అమ్మాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తొర్రూరు డివిజన్ చిన్నగూడూరు సెక్షన్ ఉల్లేపల్లి సబ్ స్టేషన్ నీట మునిగింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాల పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు శ్రేణి ప్రజలకు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో నయీంనగర్ బ్రిడ్జి కింద నుంచి నీరు సజావుగా వెళ్తున్న తీరును పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది. కొండ భీమనపల్లి సమీపంలోని బీసీ బాలుర గురుకులాన్ని బీఆర్ఎస్ నేతలు హరీష్రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. అక్కడి విద్యార్థులకు అందుతున్న వసతులను ఆరా తీశారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయడం కోసం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. దేవరకొండ గురుకుల ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం దాటికి హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. వర్షం దాటికి కోహెడ మండలం బస్వాపూర్ ఆరేపల్లిలో సుమారు 150 ఎకరాల్లో పత్తి, వరి పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. అక్కన్నపేట మండలం గొల్లపల్లి, మల్లంపల్లి వెళ్లే రోడ్లో లెవెల్ కల్వర్ట్ నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇరువైపులా రోడ్డును బ్లాక్ చేశారు. రామన్నపేట, కుందనవారిపల్లిలో కుంటలు తెగి పంట పొలాలు నీట మునిగాయి. కోహెడ ఇందుర్తి గ్రామాల మధ్య రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చిగురుమాబిడి మండలం కొండాపూర్లో 100 ఎకరాల్లో పంట పొలాలు వరద నీటితో మునిగిపోయాయి. రేవంత్ హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైడ్రాపై పేదలు అడిగే ప్రశ్నలకు రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేదల ఇళ్లకు నోటీసులు ఇస్తుందని, కోర్టులకు సెలవు ఉన్న రోజు కూల్చేస్తున్నారన్నారు. హైడ్రా సంస్థ విధ్వంసాలకు పాల్పడుతోందన్నారు. పేదల బ్రతుకుల్లో మట్టి కొట్టద్దన్నారు ఈటెల. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం మంత్రులకు లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెస్తేనే సీఎం మంత్రులు అయ్యారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. వాటి విక్రమార్క మనస్తాపం చెందినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోని భారీగా వరద నీరు చేరుతోంది. 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 100 ఏళ్ల చరిత్రలో 2వ సారి అతిపెద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. 2009 అక్టోబర్ 5వ తేదీన 10,94,422 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 10,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహం దాటింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 10,25,776 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
ఎడతెరపులేని వర్షాలతో విజయవాడ నగరం అత్తలాకుతలమైంది. విజయవాడలో ఏ బస్తీలో చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. ప్రతి రోడ్డు చెరువును తలపిస్తోంది. కురిసిన భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుడమేర వాగు ఉప్పొంగి ఊరి మీద పడింది. రోడ్లపై నడుములతో నీరు చేరింది. వరద బాధితులకు లైఫ్ జాకెట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంట వద్ద ప్రమాదభరితంగా బుడమేరు వాగు ప్రవహిస్తోంది. బుడమేరు కాల్వ పొంగి పొర్లడంతో సమీప ప్రాంతాలకు నీరు ముంచెత్తింది. ప్రజలు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిని పోలీసులు మూసివేశారు. బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, రామకృష్ణపురం, ఆర్ఆర్ నగర్ పలు ప్రాంతాలు సహా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కుండపోత వర్షాలకు విజయవాడ నగరం చిగురు టాకుల వణికిపోతోంది. ఎక్కడికక్కడ నిలిచిన వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైవేపైకి నీరు చేరింది. వరద ప్రవాహంతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో తెలంగాణ ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 2 రోజులుగా తుఫాను ప్రభావంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. వరద పెరగడంతో గన్నవరం నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వైఎస్ఆర్ కాలనీలో ఒక్క ఇల్లు కూడా కనిపించకుండా నీట మునిగిపోయింది. విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో 2,76,000 మంది వరద బాధితులు ఉన్నారని, వీరికి సహాయక చర్యలు చేపడుతున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సింగ్ నగర్లో పరిస్థితిని పరిశీలించినట్లుగా తెలిపారు. వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని, యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టామని వివరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. ఏపీలో వరద సహాయక చర్యలపై ఆయన ఆరా తీశారు. షాతో మాట్లాడిన అనంతరం చంద్రబాబు కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు పంపించాలని చంద్రబాబు కోరారు. 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలను తక్షణమే ఏపీకి పంపిస్తున్నట్లుగా హోం సెక్రటరీ తెలిపారు. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీంలో 25 మంది సిబ్బంది ఉండనున్నారు. ఒక్కో టీంకు 4 పవర్ బోట్లు ఉంటాయి. ఇవన్నీ సోమవారం ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని హోం సెక్రటరీ తెలిపారు. మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపిస్తున్నట్లుగా తెలిపారు. వాయు మార్గంలో మరో 4 ఎన్డీఆర్ఎఫ్ టీంలను రాష్ట్రానికి పంపిస్తున్నట్లుగా తెలిపారు. సహాయక చర్యలకు 6 హెలికాప్టర్లు పంపిస్తున్నామని, సహాయక చర్యల్లో హెలికాప్టర్లు పాల్గొంటాయని హోం సెక్రటరీ చంద్రబాబు నాయుడుకు వివరించారు. విజయవాడలో ఇలాంటి విపత్తును ఎప్పుడు చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పడవలో వెళ్లి సింగ్ నగర్ తదితర ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా కూడా ఆయన వినకుండా పడవలో వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారు. తుఫాను అల్పపీడన ద్రోణి కారణంగా 3 రోజుల నుంచి కురుస్తున్నాయి వర్షాలు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో పెను గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పంట పొలాలను పరిశీలించారు. శ్రీశైలం జలాశయం సమీపంలో తెలంగాణ పరిధిలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. శ్రీశైలం పరిధిలో నిన్నటి నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. దీంతో కొండ ప్రాంతం కావడంతో వర్షం దాటికి బాగా తడవడంతో రోడ్డు పక్కనే ఉన్న కొండ చర్యలు విరిగి రోడ్డుపై అడ్డంగా పడ్డాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామంలో కురుస్తున్న వర్షాలకు పూర్తిగా వేరుశనగ పంట దెబ్బతింది. ప్రకృతి వైపరీత్యాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. ఇప్పటి వరకు అనావృష్టితో పంటలు చేతికందక నష్టపోయారు. మాజీ సీఎం జగన్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో పర్యటించారు. 3 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఆయన వైసీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. దీంతో జగన్ను కలిసేందుకు స్థానిక ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజల నుంచి జగన్ వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ జగన్కు వినవించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా రక్తదాన కార్యక్రమంలో దాదాపు 100 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. అనంతరం రక్తదాతలకు షీల్డ్ను అందజేసి వారిని అభినందించారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని 4 రోడ్ల కూడల్లో బేవరేజెస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మద్దతు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో పెనుమాదం గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పంట పొలాలను పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేస్తున్నారన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పలు నాయకులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. సినీ రాజకీయ సేవా రంగాల్లో బాలకృష్ణ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.
గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు వైసీపీ సృష్టినని ఆరోపించారు ఏపీ మంత్రి నారా లోకేష్. వారి హయాంలోనే కుంభకోణాలను పక్కదారి పట్టించడానికే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని విద్యార్థుల బాధ్యత తనదేనన్నారు లోకేష్. తిరుమలలో దళారీలను ఏరివేసేందుకు పలు కఠిన చర్యలు తీసుకున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు లడ్డు జారీ విధానంలో మార్పులు చేశామని అన్నారు. పలు చోట్ల వివాహాల్లో కూడా శ్రీవారి లడ్డును పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇండియన్ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. త్వరలోనే దీన్ని ట్రయల్ రన్ నిర్వహించి ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరు భారత్ ఎయిర్ మూవర్స్ లిమిటెడ్లోని ఫెసిలిటీలో వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ని ఆవిష్కరించారు. త్వరలోనే రైలు ట్రయల్ నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు. పారాలింపిక్స్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. పతకాలు సాధించిన మోనా అగర్వాల్, ప్రీతిపాల్, మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్లను మోదీ అప్రిషియేట్ చేశారు. తన ప్రదర్శనలతో విజేతలుగా నిలిచి దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. కోల్కతా ఆచికర్ కాలేజ్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డాక్టర్ అభయ హత్యాచార ఘటనకు నిరసనగా బెంగాల్లో స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో వీధుల్లో చేరి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలడంపై మహావికాస్ అఘాడీ నేతృత్వంలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముంబైలో నిరసన చేపట్టారు. చప్పల్ జోడే మరో యాత్ర పేరుతో చేపట్టిన ఈ నిరసనలో శివసేన యూపీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పాల్గొన్నారు. సింధుదుర్గ్ కాలేజీలోని కోటాలో గత ఏడాది ఆవిష్కరించిన 35 అడుగుల శివాజీ విగ్రహం ఆగస్టు 26న కోల్పోయింది. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను 39 రూపాయల మేర పెంచుతున్నట్లుగా వెల్లడించాయి. 2 నెలల్లోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు సుమారు 45 రూపాయలు పెరిగాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 50. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.